ఎలా అండి? అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు సర్వీస్ గురించి చెప్పబోతున్నానండి. సర్వీస్ అంటే ఏమీ కాదు, మీకు అందరికీ తెలిసిందే. అది కేబులైనా కావచ్చు, లేదంటే డిటిహెచ్ అయినా కావచ్చు, అది ఏదైనా కావచ్చు అండి. సర్వీస్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని కొన్ని వాళ్ళు ఏంటంటే వాడుతున్న డిటిహెచ్ కావచ్చు, కేబుల్ కావచ్చు. నా అనుభవపూర్వకంగా చైతే చెప్పబోతున్నానండి, అంటే అక్కడ చూసిన విధానం బట్టే. కానీ బేసిక్గా ఈ వీడియో చేసి అదే అక్కడ మీద చూసి నేను అక్కడ తీసి అలాగే మీకైతే చూపిందామని అనుకుని నేనైతే అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్తే అతనైతే కస్టమర్ అయితే ఎయిర్టెల్ డిష్ అయితే వాడుతున్నాడు. ఎయిర్టెల్ డిష్ వాడుతున్నప్పుడు నాకు నచ్చలేదని చెప్పి ఆ ఎయిర్టెల్ డిష్ నాకు టాటా ప్లే కనెక్షన్ కావాలని చెప్తే మళ్ళీ టాటా ప్లే కనెక్షన్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఫస్ట్ అయితే నేను అక్కడికి వెళ్ళిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో మీరు చూస్తే మిగిలిన విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఓకేనండి. హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు ఒక కస్టమర్ అయితే ఎయిర్టెల్ డిష్ నుంచి టాటా స్కైకి అయితే మారారు. అది ఎందుకు మారారు అని దాని కారణం అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను మీకు. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే మనకి ఎయిర్టెల్ డిష్ ఎక్కడైతే ఉంది అదైతే రిమూవ్ చేస్తాను. ఓకేనండి. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎయిర్టెల్ డిష్ యాంటీనా ఉంది మీకు చూస్తున్నట్టయితే అండి. దాన్ని నేను రిమూవ్ చేస్తానండి. రిమూవ్ చేసి తర్వాత మనం మన టాటా ప్లే ఏదైతే ఉందో యాంటీనా అది ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే కొత్తది టాటా ప్లే తెచ్చానండి, అలాగే ఎయిర్టెల్ డిష్ యాంటీనా తీసేసాను. ఇప్పుడైతే మనం బిగిద్దామండి. అక్కడైతే మనం డిష్ ఓపెన్ చేసిన తర్వాత మన ఏదైతే టాటా ప్లే డిష్ యాంటీనా రిఫ్లెక్ట్ ఉంటుందో అది యాంటీనా అయితే మనం అక్కడ ఇన్స్టాల్ చేస్తానండి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంతకుముందు అయితే ఇక్కడ ఎయిర్టెల్కి సంబంధించిన డిష్ ఉండైతే ఉండేది తీసేసాను మనం. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇక్కడ టాటా ప్లేకి సంబంధించిన డిష్ యాంటీనా ఉన్నాయి. నేను కూడా అక్కడ డిష్ యాంటీనా చూస్తున్నట్టయితే నేనే ఇన్స్టాల్ చేశాను. సేమ్ ఇది కూడా అయిపోయింది అంతే. ఓకే అండి, అక్కడ మీరు వీడియో చూసినట్టయితే అక్కడికి నేను ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అయితే ఒక 8 మంత్స్ 7 మంత్స్ బ్యాక్ అయితే నేను ఆ కస్టమర్ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ కస్టమర్ బేస్ చేసుకుని నేనైతే మాట్లాడుతున్నాను. అలాగైతే చాలామంది కస్టమర్స్ అయితే ఉన్నారు మనకి. కానీ ఆ కస్టమర్ 12 సంవత్సరాల నుంచి టాటా ప్లే వాడుతున్నాడు. అయితే అంతకుముందు అయితే టాటా ప్లే వాళ్ళకి ఉండేది. 12 సంవత్సరాల నుంచి అయితే ఆ కస్టమర్ అయితే టాటా ప్లే వాడుతున్నాడండి. మధ్యలో నేను ఆ డిష్ అనేది అంటే రీఇన్స్టలేషన్ అంటే మనకి రీలొకేషన్ అంటే వాళ్ళు ఇల్లు మారడం వల్ల డిష్ బిగించాలని చెప్పి నేనైతే వెళ్ళడం జరిగింది. వెళ్తే ఆల్మోస్ట్ 7 నెలల క్రితం అనుకుంటా అక్కడ నేను వెళ్ళి డిష్ ఇన్స్టాల్ చేద్దామని వెళ్తే డిష్ అయితే రస్ట్ పడేసింది. చాలా ఎల్ఎంబిఎఫ్ అనేది కూడా చాలా సరిగ్గా లేదు. అంత బాక్స్ కూడా కార్డ్ బాక్స్ ఇవన్నీ చెప్పి సార్ మీరు బాక్స్ అప్గ్రేడ్ అవ్వండి, లేదంటే డిష్ని కూడా అప్గ్రేడ్ అవ్వండి, లేదు మొత్తానికి కనెక్షన్ కొంచెం కొత్తగా అయితే తీసుకోండి, మళ్ళీ లైఫ్ బట్టి ఉంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. సర్లే చెప్దామని చెప్పి కస్టమర్ అయితే నాకు చెప్పడం సరే చెప్తానులే మళ్ళీ మాట్లాడదామని చెప్పి నాకు కాల్ చేయడం మానేశారు. తర్వాత ఓకే ఓకే అనుకున్నాను. తర్వాత లాస్ట్ ఇంకో 10 డేస్ బ్యాక్ 15 డేస్ బ్యాక్ గుర్తులేదు కానీ మళ్ళీ అతని కస్టమర్ నాకు ఫోన్ చేసి, బాబు నేను అంతా ఒకసారి కన్ను నువ్వు డిష్ బిగించడానికి వచ్చావు, నేను అప్పుడు నేను టాటా ప్లే వద్దనుకుని ఎయిర్టెల్ డిష్ అయితే కొత్త కనెక్షన్ అయితే ఎంచుకున్నాను. 7 నెలలు అవుతుంది. నేను 7 నెలల తర్వాత నాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. నేను వాళ్ళు సరైన రెస్పాన్స్ లేదు, ఫోన్ చేస్తుంటే డిటిహెచ్కి సరే రీఛార్జ్ ఏమి సరిగ్గా చెప్పట్లేదు, ఏ రీఛార్జ్ అయినా నాకు చాలా ఈ అంత హైయెస్ట్ ప్రైస్ అయిపోతుంది, రీఛార్జ్ సరిగ్గా ఉండట్లేదు, రీఛార్జ్ గురించి ఎవరు మాట్లాడట్లేదు, కస్టమర్ కేర్ కాల్ చేసిన సరిగ్గా నాకు తెలియట్లేదు. పోనీ ఆ పర్సన్ అనేది మామూలు చిన్న చిన్న చెత్త మనిషి అయితే కాదండి, ఎడ్యుకేషన్ పర్సన్ అయినా కానీ ఇంగ్లీష్లో మాట్లాడతారు, పెద్ద కొంచెం అనుభవం ఉన్న మనిషి అయినా అటువంటి మనిషికి రెస్పాన్స్ లేదు అని ఆయనైతే నోటి ద్వారా అయితే చెప్పడం జరిగింది, నేనైతే చెప్పట్లేదు. అలాగే చాలామంది అయితే ఉన్నారండి, కేవలం కేబుల్ సరిగ్గా లేకపోవడం వల్ల టాటా ప్లేకు తీసుకోవడం, అలాగే వేరే డిటిహెచ్ కావచ్చు ఇంకో డిటిహెచ్ కావచ్చు అది వేరే పేర్లు అయితే మనం చెప్పకూడదు కానండి, ఏదైతే డిటిహెచ్ సరిగ్గా లేకపోతే టాటా ప్లేకు షిఫ్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే సర్వీస్ అండి. మెయిన్ కంపల్సరీ ఏంటంటే సర్వీస్. ఆ సర్వీస్ అనేది కస్టమర్కి మనం ఎలాగివ్వాలంటే మీరు వారి కస్టమర్కి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకవేళ అది ఫోన్లో అది రెక్టిఫై అవుతే అది ఫోన్లోనే మనం ఫోన్ చేసి అది ఇలాగ సార్ ఇది ఇలాగ సార్ అని మనం ఖచ్చితంగా చెప్పాలి. ఒకవేళ అది ఫోన్లో మనం ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే కంపల్సరీ మనం ఆ మనం ఏదైతే టెక్నీషియన్ పంపించాలి. టెక్నీషియన్ పంపించిన తర్వాత అక్కడ అతని సిగ్నల్ ప్రాబ్లం వచ్చిందా, లేదంటే కంట్రోల్ ప్రాబ్లం వచ్చిందా, లేదంటే పైన డిష్ యాంటీనా అక్కడ ఏదైనా అటు ఇటు మూవ్ అయిందా లేదా ఏంటో కొంత మనం తెలుసుకుని మనం అతనికి ఏ ప్రాబ్లం అనేది మనం రెక్టిఫై చేస్తే కంపల్సరీ అనేది కస్టమర్ అనేది సాటిస్ఫైడ్ అవుతాడండి. అంటే కొంచెం ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు.
దాన్ని బట్టి మనకి నేను చూసిన విధానం బట్టి చాలా అండి. అంటే లాస్ట్ ఇయర్ 2023 చూసుకున్నప్పటికీ నేను చాలా కొత్త కనెక్షన్లు అనేవి, ఎవరైతే కేబుల్ వాడుతున్నారో ఆ కేబుల్ నచ్చక ఆ కేబుల్ నుంచి టాటా ప్లేకి డిష్ యాంటెన్నా ఇన్స్టాల్ చేసుకోవడం, లేదంటే వేరే వేరే డిటిహెచ్లు చాలా ఉన్నాయండి, వేరే వేరే డీటెయిల్స్ చాలా ఉన్నాయి. ఆ డిటిహెచ్లు అన్నీ కూడా నచ్చక, ఆ సర్వీస్ బాగోక, అంటే వాళ్ళు చెప్పడం బట్టి అండి, నేనైతే చెప్పట్లేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళైతే అది నచ్చక ఈ టాటా ప్లే సెటప్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళైతే మీరు ఎంజాయ్ అయితే చేస్తున్నారండి అంటే చెప్పాలంటే. అయితే ఈ కష్టం అయితే నాకు చెప్పడం అయితే, నేను 12 సంవత్సరాల నుంచి నేను డిష్ యాంటీనా వాడుతున్నాను, కానీ ఎయిర్టెల్ డిష్ చేంజిన తర్వాత నాకు అస్సలు నచ్చలేదు అని ఆయనైతే చెప్పారు, నేనైతే కాదు. సరే ఓకే అని చెప్పి నేను మళ్ళీ, సరే ఇలా కాదండి, అయితే మీరు డిష్ యాంటీనా ఏదైతే ఉందో అది కొత్తది అయితే మళ్ళీ మనం ఇన్స్టాల్ చేద్దామండి, 3000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఏదైతే ఉందో అని చెప్పి మళ్ళీ నేను కొత్త సెటప్ బాక్స్ అలాగే కొత్త డిష్ యాంటీనా తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ పైన ఎయిర్టెల్ డిష్ ఏదైతే ఉందో ఆ డిష్ అయితే తీసేసి మనకు కొత్తగా మన ఏదైతే మన టాటా ప్లే యాంటీనా ఉందో అది ఇన్స్టాల్ చేస్తాను, కింద సెటప్ బాక్స్ కూడా ఇన్స్టాల్ చేస్తానండి. అయితే మళ్ళీ ఆయన అయితే హ్యాపీ అయ్యారండి, ఎందుకంటే మళ్ళీ నేను గతంలో ఏదైతే నేను 12 సంవత్సరాల నుంచి చూస్తున్న టాటా ప్లే సర్వీస్ ఏదైతే ఉందో మళ్ళీ అదే నాకు ఆ టీవీ బాక్స్ అనేది నాకు మళ్ళీ నా దగ్గరికి వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది నేను ఎందుకు ఫీడ్బ్యాక్ చేస్తాను, ఈ ఫీడ్బ్యాక్ అనేది ఎందుకు ఇస్తానంటే ఈ వీడియో రూపంలో అండి, చాలామంది కస్టమర్స్ అని మీ కస్టమర్స్ ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయరు వాళ్ళు, వాళ్ళ డిటిహెచ్ సర్వీస్ ఏదైనా కావచ్చు, నేను మీ టాటా ప్లే కాదు మిగతా అది కేబుల్ అయినా కావచ్చు లేదంటే వేరే వేరే డిటిహెచ్లు కావచ్చు, వాళ్ళు సరైన ఫీడ్బ్యాక్ లేకే వాళ్ళు ఈ వేరే దానికి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. అందుకని చెప్పి నేను చాలా కాలం నుంచి ఈ వీడియో చేద్దాంలే ఫీడ్బ్యాక్ తీసుకుని అనుకుని అనుకున్నాను. అయితే ఈ కస్టమర్ అయితే నాకు నాకు చూసి చూస్ చేసుకుని నేను అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనండి, మీకు ఎప్పుడైనా సరే అండి అది కేబుల్ అయినా కావచ్చు వేరే వేరే డీటెయిల్స్ కావచ్చు ఏదైనా కావచ్చు, మీకు సరిగ్గా ఆ సర్వీస్ లేకపోయినా లేదంటే అది కేబుల్ కావచ్చు లేదంటే డిటిహెచ్ కావచ్చు ఏదైనా కావచ్చు అండి, అందులో సరిగ్గా మీకు ఆ ప్రాబ్లమ్స్ మరీ 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 ఎక్కువ అయిపోతున్నాయన్నప్పుడు ఏంటంటే మీరు కంపల్సరీ ఆ సర్వీస్ అనేది ఇంకా వదిలేసుకోవడం బెటర్ అని చెప్తాను. ఎందుకంటే దాని ఆల్టర్నేటివ్ అనేది చాలా అయితే ఉన్నాయి. నేను నేనైతే టాటా ప్లస్ చూస్ చేసుకోమని చెప్తాను, అంటే అలాగని చెప్పి బలవంతంగా అయితే కాదు, ఇది సర్వీస్ బాగుంది అలాగే మీకు ప్రాబ్లమ్స్ కూడా తక్కువ ఉంటాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీనికి ఆ సాటిలైట్ కూడా అప్గ్రేడ్ అయింది కాబట్టి సర్వీస్ సిగ్నల్ ప్రాబ్లమ్స్ అంత త్వరగా అయితే రావు, సిగ్నల్ పెట్టడం కూడా టెక్నీషియన్ చాలా ఈజీగా ఉంటుంది, అంతే చాలా అయితే బాగుంటుందండి సర్వీస్ అనేది టాటా ప్లే అనేది మిగిలిన నెట్వర్క్స్తో పోల్చుకుంటేనండి, ఈ మిగిలిన నెట్వర్క్తో పోల్చుకుంటే ఈ టాటా ప్లస్ సర్వీస్ అనేది కూడా బాగుంటుందని నా అభిప్రాయం మాత్రమే. ఆ కస్టమర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకేనండి, ఆ కస్టమర్ అయితే మళ్ళీ హ్యాపీగా ఫీల్ అయ్యాడండి, నేనైతే అది రీప్లేస్మెంట్ అయితే నేను ఎయిర్టెల్ డిష్ యాంటెన్నా తీసేసి కొత్త టాటా ప్లే డిష్ యాంటెన్నా అయితే ఇన్స్టాల్ చేశాను, హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు. మళ్ళీ 12 సంవత్సరాల నుంచి నేను ఏదైతే వాడుతున్నానో దాన్ని వదులుకోనని చెప్పి కూడా బాధపడ్డాడు ఆయన, ఆయన దాన్ని బట్టి నేను ఫీడ్బ్యాక్ చేద్దామని చెప్పి నేను అక్కడ వీడియో తీయడం జరిగింది. ఓకేనండి, ఈ వీడియోలో మీకు సర్వీస్ గురించి అయితే చెప్తున్నాను, మీ సర్వీస్ ఒకవేళ మీ దగ్గరలో ఏదైనా బాగోకపోతే అండి ఆ సర్వీస్ ఏదైనా కావచ్చండి, ఇప్పుడైతే డిటిహెచ్లో అయితే కొన్ని కొన్ని అయితే సర్వీసులు ఆ దగ్గరలో అందించలేకపోతున్నాయి కస్టమర్కి, దాన్ని బట్టి ఆ కస్టమర్ ఏదైతే ఉన్నాడో ఆ సర్వీసులు వదులుకుంటున్నాడో, వేరే జియో కావచ్చు వేరే వేరే నెట్వర్క్ ఏదైనా కావచ్చు చూస్ చేసుకుని ఆ సర్వీస్ అయితే అది అయితే వాడుతున్నాక ట్రై చేస్తానండి. అందులో అయితే మనకి టాటా ప్లే అయితే కాంప్రమైజ్ అయితే లేదండి, ఎందుకంటే ప్రతిదీ సర్వీస్ అనేది ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ ఆ ప్రాబ్లం అనేది ఫోన్లో రెక్టిఫై అంటే మీకు అయిపోతే ఆ సమస్య అనేది ఫోన్లోనే అయిపోతుంది, లేదంటే ఇంటికి వచ్చి టెక్నీషియన్ చేయడానికైతే మ్యాక్సిమం ట్రై చేస్తారు, అక్కడ కూడా మీకు ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుందండి. ఓకే అండి, దాని గురించి ఫీడ్బ్యాక్స్ ఈ సర్వీస్ గురించి అయితే నేను ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ జై హింద్. Thank you.